Yes, sir.
నిజామాబాద్ జిల్లాలో దిశ కమిటీలో పాల్గొనడానికి గాను నిజామాబాద్ వచ్చారు. వారు నిన్న రాత్రి ఆర్మూర్లో స్టే చేసి ఈరోజు ఉదయం 9 గంటలకే ఆర్మూర్ నుంచి నిజామాబాద్ పోవడం జరిగింది. వారు ఇంటిలో లేనిది చూసి హైదరాబాద్లోని వారి స్వగృహం పైన వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, సున్నితమైన వస్తువులు ఉంటాయి, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. ఈ సోయి ఏమీ లేకుండా టీఆర్ఎస్ గుండాలు ఒక చేతగానితనంగా ధైర్యం లేకుండా ఈరోజు ఎంపీ గారి ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం మచ్చగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ తీసుకోవాలని కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భరత్ మాతాకి పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఇవాళ దిశ కార్యక్రమంలో నిజామాబాద్లో పాల్గొంటున్న సమయంలో ఎంపీ గారు లేని సమయం చూసి వారు ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇది పథకం ప్రకారమే రచించి ఈ పథకం ప్రకారమే ఈ దాడి చేశారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్నగారు కానివ్వండి, వారి నాన్నగారికి 75 సంవత్సరాలు, వారి అమ్మగారికి 75 సంవత్సరాలు, అట్లాంటి వారిని కూడా చూడకుండా రాళ్లతోని రాట్లతోని దాడి చేసి మొత్తం వస్తువులన్నీ ధ్వంసం చేసి అందులో ఉన్న ఒక పని మనిషికి రాయి దెబ్బ తగలడం జరిగింది. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీ దమ్ము ధైర్యం ఉంటే పాతికేయుల ముందు మేము ఏం మాట్లాడదు అని జవాబు చెప్పండి. మీరు చేసిన తప్పులను ఎత్తి చూపినందుకు మీరు దాడులు చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అలా దాడులు చేసుకుంటూ ఉంటే మీరు కూడా ఒకరోజు కూడా రోడ్డు మీద తిరగలేరు. ఎప్పుడు ఈ రాజకీయాలలో ఎప్పుడు మీరే ప్రభుత్వంలో ఉంటారని అనుకోకండి. రేపు మా ప్రభుత్వం రావచ్చు, రేపు మీరు కూడా ఈ తిరిగే రోజులు కూడా ఉండవు, అది గమనించాలి. ఎందుకంటే మీరు వాస్తవాలు ఏమి మిమ్మల్ని తిట్టాడా ఎంపీ గారు అన్నారా, మీరు చెప్పుతూనే కొడతా నిజామాబాద్ చౌరస్తులు అన్నారు. అలాంటి మాటలు మానుకోండి. మీ ఈ భాష కూడా మీ నాన్నగారి ద్వారా మీ ద్వారా ఈ ప్రజలందరూ కూడా మీ భాష నేర్చుకునే పరిస్థితి వచ్చింది. మేము సంస్కృతిలో భాగంగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నాం కాబట్టి మాకు అట్లాంటి భాష మా పార్టీ నేర్పలేదు. అందుకొరకే మేము మర్యాదగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దాడులు అనేది మంచి పద్ధతి కాదు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఒక ఎంపీ గారు లేని సమయంలో ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్న సమయంలో మీరు వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేయడం, మీరు ధర్నా చేయండి, రస్తారోకం చేయండి, మేము కూడా ప్రజాస్వామ్య బద్ధంగా మేము చేస్తలేమా? మీ ఈ ముఖ్యమంత్రి చేసే చేష్టలన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఇంటికి పోయే రోజు దగ్గర పడ్డాయి కాబట్టి ఇటువంటి దుర్బుద్ధి అనేది ఆ దేవుడే పుట్టిస్తుంది. ఈయనకు అతి త్వరలో ఈయన కూడా సాగనింపుతారు. బై బై కేసీఆర్గా తప్పనిసరిగా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే రోజులు దగ్గర ఉన్నాయి. కవిత గారు ఇక్కడైనా మీరు ఈ ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. భరత్ మాతాకి, భరత్ మాతాకి.